సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. వచ్చే సీజన్ స్వదేశంలో జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే బీసీసీఐ వెల్లడించిన నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర వార్త వచ్చింది. ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్లకు అభిమానులను కూడా అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనిపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ చెప్పాడు. అభిమానులు లేకుండా మ్యాచ్లు ఊహించడం కాస్త కష్టమేనన్న దాదా సానుకూల నిర్ణయం తీసుకుంటామనే భావన వ్యక్తం చేశాడు. ఇప్పటికే కోవిడ్ పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్రం క్రికెట్ మ్యాచ్లను చూసేందుకు అనుమతినిచ్చింది. స్టేడియం కెపాసిటీలో 50% మంది అభిమానులు చూసేందుకు పర్మిషన్ ఇవ్వడంతో చెన్నై వేదికగా జరిగిన 2వ టెస్టులో ఫ్యాన్స్ సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కూడా అభిమానులను అనుమతించే విషయమై సానుకూల స్పందన కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అహ్మదాబాద్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్కు టికెట్లన్నీ అమ్ముడైపోయాయని గంగూలీ తెలిపాడు. ఏప్రిల్ 2వ వారంలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021లో ప్రేక్షకులను అనుమతించడాన్ని బీసీసీఐ పరిశీలిస్తోందని అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నాడు. కరోనా మహమ్మారి అనంతరం వాతావరణం తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం సంతోషకరంగా ఉందని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే ప్రతి టెస్ట్ సిరీస్లో ఒక పింక్ బాల్ టెస్ట్ ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తామని దాదా స్పష్టం చేశాడు. ఫిబ్రవరి 24 నుంచి అహ్మదాబాద్ వేదికగా డే అండ్ నైట్ టెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ కొత్త స్టేడియం పింక్ బాల్ టెస్టుతో ఆరంభం కానుండటం సంతోషంగా ఉందని దాదా చెప్పాడు. దాదాపు 7 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్లో క్రికెట్ మ్యాచ్ జరగనుండటంతో అక్కడి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు మినీ వేలంపైన దాదా స్పందించాడు. అన్ని జట్ల కంటే కోల్కతా, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలకు ఈ వేలం ముఖ్యమన్నాడు. ఇక తాను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు గంగూలీ తెలిపాడు. ఇటీవలే దాదాకు గుండె నొప్పి రావడంతో యాంజియోప్లాస్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే సర్జరీ విజయవంతం కావడంతో ప్రస్తుతం తాను కోలుకున్నానని, అందుకే త్వరగా బాధ్యతలు తిరిగి తీసుకున్నట్టు వెల్లడించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.